హలో ఫుడీస్, వెల్కమ్ టు విస్ మై ఫుడ్. ఇవాళ నేను మీకు ఎగ్జాక్ట్ రెస్టారెంట్ స్టైల్ మిక్స్ వెజ్ మఖన్ వాలా రెసిపీ చెప్తున్నాను. దీన్నే మిక్స్ వెజ్ బటర్ మసాలా అని కూడా అంటారు. నాన్, రోటీ, పుల్కా, జీరా రైస్ ఎందులోకైనా సరే ఫ్యాబులస్ గా ఉండి తీరుతుంది. అంతే, నా స్టెప్స్ టిప్స్ తో చేస్తే అప్రిషియేషన్ గ్యారంటీ, అంత పర్ఫెక్ట్ గా వస్తుంది. ఎప్పుడు చేసినా ఒకే రుచి, టెక్స్చర్ గ్యారంటీ. లెట్ స్టార్ట్. ముందుగా బౌల్లో 3 కశ్మీరీ చిల్లీస్ వేసుకోండి, లేదా బ్యాడిగి చిల్లీస్ అయినా వాడండి. ఇంకా ఇందులో 15-20 జీడిపప్పు, 1/2 ఇంచ్ దాల్చిన చెక్క, 2 యాలకలు, 2 లవంగాలు, 3 పెద్ద టొమాటో ముక్కలు, 1 ఉల్లిపాయ చీలికలు, 1/2 టీ స్పూన్ పంచదార, రుచికి సరిపడా ఉప్పు, 300 ml నీళ్లు పోసి మూత పెట్టి టొమాటోల్ని మెత్తగా అయ్యేంత వరకు ఉడకనివ్వండి. కశ్మీరీ చిల్లీస్ కూరకి రంగు రుచిని ఇస్తుంది. లేనివారు మనమిరపకాయలే తగ్గించి వాడుకోండి. ఈ కూర కమ్మగా ఉంటుంది కాబట్టి 12 నిమిషాలకి టొమాటోలు మెత్తగా ఉడికిపోతాయి. అప్పుడు దింపేసి నీళ్లతో సహా మిక్సీ జార్లో వేసి మెత్తని స్మూత్ పేస్ట్ చేసేయండి. బైదివే, వేసిన ఆ 1/2 టీ స్పూన్ పంచదార టొమాటోలలోని పులుపుని బ్యాలెన్స్ చేయడానికే మరో గిన్నెలో 2 టేబుల్ స్పూన్ల నూనె వేడి చేసుకోండి. 3 దంచిన యాలకలు, 1/3 కప్ చెక్కు తీసినటువంటి ఆలు ముక్కలు, 1/3 కప్ బైట్ సైజ్ ఉండేటువంటి క్యారెట్ ముక్కలు, 3 బేబీకార్న్, 6 ఫ్రెంచ్ బీన్స్ అంగుళం సైజు ఉండేటువంటి ముక్కలు, అలాగే 10-15 పెద్ద కాలీఫ్లవర్ ముక్కలు వేసి రుచికి సరిపడా సాల్ట్, 3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద మూత పెట్టి ఫ్రై చేయండి. 3 నిమిషాల తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 3 టేబుల్ స్పూన్ల బటర్ లేదా నెయ్యి వేసి వెజీస్ పైన లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి. బటర్లో వెజీస్ వేగి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే కూరకి ప్రత్యేకమైన రుచి, పరిమళం అని గుర్తుంచుకోండి. చూడండి, బటర్లో వేగి ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక చిటికెడు పసుపు, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ కశ్మీరీ చిల్లీ పౌడర్, అలాగే 1 టీ స్పూన్ కసూరి మెతి నలిపి వేసుకోండి. కశ్మీరీ చిల్లీ పౌడర్ కారం తక్కువ, రంగు సువాసనతో ఉంటుంది. వేసిన ఆ కొద్ది కారమే కూర రుచినే మార్చేయగలదంటే నమ్మండి, అంత బాగుంటుంది. లేనివారు మన కారమే వాడుకోండి. మసాలాలన్నీ వేగిన తర్వాత గ్రైండ్ చేసుకున్నటువంటి టొమాటో పేస్ట్ వేసి కలిపి మూత పెట్టి బటర్ పైకి తేలనివ్వండి. ఇందులో మీరు కావాలంటే బేబీకార్న్కి బదులు క్యాప్సికమ్ క్యూబ్స్ లేదా స్వీట్ కార్న్ కూడా కొద్దిగా వేసుకోవచ్చు. 5 నిమిషాల తర్వాత 1/2 కప్ బఠానీ వేసుకోండి. నేను ఫ్రోజన్ బఠానీ వాడుతున్నాను కాబట్టి ఈ స్టేజ్లో వేస్తున్నాను. మీరు ఫ్రెష్ బఠానీ కానీ వాడేట్లయితే కాలీఫ్లవర్తో పాటే వేసుకోవాలి. ఇంకో 5 నిమిషాలు ఉడికిస్తే బఠానీ సాఫ్ట్ అవుతుంది, బటర్ పైకి తేలుతుంది. అప్పుడు 1/2 కప్ పనీర్ క్యూబ్స్ 10 నిమిషాల పాటు వేడి నీళ్లలో నానబెట్టింది వేసుకోండి. ఇంకా రెస్టారెంట్ స్టైల్ కాబట్టి 3 టేబుల్ స్పూన్ల ఫ్రెష్ క్రీమ్ లేదా పాల మేగడ 1/2 వేసుకోండి, చాలా బాగుంటుంది. అలాగే 1 టీ స్పూన్ నెయ్యి వేసి కలిపి 1 నిమిషం మాత్రమే ఉడికించి దింపేసేయండి. చాలు, బెస్ట్ అండ్ ఫ్యాబులస్ వెజ్ మఖన్ వాలా రెసిపీ రెడీ. ఈ కూర చపాతీస్, రోటీస్లోకి చాలా బాగుంటుంది. వీకెండ్స్లో లేదా స్పెషల్ అకేషన్కి ఇది ట్రై చేసి చూడండి. 100% బెస్ట్ కాంప్లిమెంట్స్ అందుకొని తీరుతారంతే. ట్రై చేస్తారా నా ఫేవరెట్ వెజ్ మఖన్ వాలా రెసిపీ? అయితే డీటెయిల్డ్గా రెసిపీని చదువుకుంటూ చేయడానికి vismayfood.com వెబ్సైట్ విజిట్ చేయండి. అక్కడ రెసిపీ ఇంగ్లీష్లోను తెలుగులోను అవైలబుల్గా ఉంది. అలాగే మీరు తయారు చేసిన ఆ రెసిపీ పిక్ని విస్మయ్ ఫుడ్ ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతూ నాకు ట్యాగ్ చేయడం మర్చిపోకండి.